వైకుంఠ సర్కిల్ నందు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు సన్నపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా నాయకులు మారంరెడ్డి కస్తూర్రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మనం పుట్టుకుంటూ ఆయనకి అందరం చిత్తూరు పనులు పార్టీ నాయకులందరూ ఆయనకి ఇవ్వాలని జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. రైతు రుణమాఫీ అయితేవి, ముందుగా ఆయన కరెంట్ అయితేవి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేవి, విద్యార్థులకి ఫీజు రిమిస్మెంట్ అయితేవి, ఇటువంటి కార్యక్రమాలు ఏమి చేయకుండానే మేమేదో అభివృద్ధి చేసేసాం. అభివృద్ధి చేసిన దాని వల్లే నంద్యాలలో కానీ కాకినాడలో కానీ వివిధ గెలిచేసారు. కేవలం మన బాబు తప్ప బల్బు కాదని నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు రోజుల్లో చేరుకుంటూ వైఎస్ఆర్ సిపి ఏదో చెప్తా ఏదో ఖచ్చితంగా చాటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వచ్చేసేదాకా మేమందరం కలిసి కట్టిగా పనిచేసి 2019 ఎలక్షన్కి మేమంతా సంసిద్ధులై చిత్తూరు మండలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి మెజార్టీ అందించేదానికి ప్రతి ఒక్క నాయకులందరం అందరం బాగా కష్టపడి పనిచేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ 8వ వర్ధంతిని ఈరోజు మనందరం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైతే నాయకులందరూ కూడా ఒక రాజశేఖర రెడ్డికి గుర్తుగా ఆయనకి వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి తనయుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేసేదానికి మనకు ముందుకొస్తే మన నాయకులు ఎన్నో విధాలుగా ఆయన అవమానించడం జరుగుతుంది. ఎన్ని అవమానాలైనా భరించి రేపు 2019 ఆయన్ని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోరు. ఇది జరగటం తథ్యం. 2 రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులకు ఊరటనిచ్చింది వర్షం. సాయంత్రం 4 గంటల నుండి వాన దంచి కొట్టింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సెలవు రోజు కావడంతో రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కనిపించలేదు. మధ్యాహ్నం ఎండవేడిమి బాగానే ఉన్నా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుని భారీ వర్షం పడింది. వరికుంటపాడు మండలంలోని ముస్లింల సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డిపల్లి, తోటల చెరువుపల్లి, పెద్దరెడ్డిపల్లిలో ముస్లింల సోదరులు ఈద్గా దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ను ఘనంగా నిర్వహించారు. నాయుడుపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన సేవాదళ్ మెంబర్లు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దొడ్లవారిమిట్ట ప్రాథమిక పాఠశాలలో కేకును కట్ చేసి పిల్లలకు పలకలు, నోట్బుక్స్ ను అందించారు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిండి సతీష్, విజయ్, నయీం, తిరుమలేష్, శివ, రాజేష్, దిలీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలో దారుణం జరిగింది. నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామ రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని వివాహిత 7 బిడ్డతో రైలు కింద పడి దుర్మరణం చెందినది. ముక్కుపచ్చలారనే బిడ్డతో తల్లి రైలు కింద పడి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నింపింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు సాయంత్రం 3:45 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికురాలై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వచ్చే చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఫార్మాలిటీ మనం ఏంటంటే హెల్ప్ చేసాం.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.